राष्ट्र ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్ మరణంతో చిత్తూర్ జిల్లా శ్రీ సిటీలో విషాద చాయలుమలుకున్నాయి. ఆయన మరణవార్త ఇక్కడ పరిశ్రమ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. శ్రీ సిటీతో మేకపాటికి మంచి అనుబంధం ఉంది. గత రెండేళ్లలో పలు పర్యాయాలు శ్రీ సిటీని సందర్శించిన ఆయన పారిశ్రామిక అభివృద్ధికి విశేష సహకారం అందించారు. కోవిడ్ కష్టకాలంలో ప్రత్యేక చొరవతో పరిశ్రమల ఉత్పత్తులకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకున్నారు. 2020 ఫిబ్రవరిలో జపాన్ కు చెందిన భారీ పరిశ్రమ టోరే ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా జపాన్ దేశ ప్రతినిధులతో సమావేశమై మరిన్ని జపాన్ పరిశ్రమలు ఇక్కడకు తరలి వచ్చేలా వారిని మెప్పించారు. తరచూ వర్చువల్ విధానంలో ఇక్కడ పరిశ్రమల ప్రతినిధులతో చర్చిస్తూ వారి సమస్యలను పరిష్కరించేవారు. మంత్రిగా, స్నేహితుడిగా పరిశ్రమల సీఈఓలకు ప్రత్యక్షంగాను ఫోన్లోనూ అందుబాటులో ఉంటూ అందరి మనలను పొందాడు. మేకపాటి హఠాన్ మరణం రాష్ట్ర పారిశ్రామిక వర్గానికి, ముఖ్యంగా శ్రీ సిటీకి తీరని లోటుగా శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి పేర్కొన్నారు. ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధికి, ప్రత్యేకించి కరోనా సమయంలో పరిశ్రమల పునఃప్రారంభానికి ఆయన సహకారం ఎంతో విలువైనదని అన్నారు. మంత్రిగానే కాకుండా ఆయన కుటుంబ పరంగా కూడా తనకు మంచి సాన్నిహిత్యం ఉందన్న ఆయన శ్రీ సిటీతో మరియు వ్యక్తిగతంగా మేకపాటితో తన అనుబంధాన్ని నెబరవేసుకున్నారు. సోమవారం సాయంత్రం శ్రీ సిటీ ఆవరణలో మేకపాటి చిత్రపటానికి నివాళులు అర్పించిన ఆయన మంత్రి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం సానుభూతి తెలిపారు. మంత్రి వర్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఈరోజు మన మధ్య లేరని తెలిసి చాలా 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 బాధగా ఉన్నది. కరెక్ట్గా సరిగ్గా ఒక 2 సంవత్సరాల క్రితం ఫిబ్రవరి 14, 2020లో మన మంత్రి వర్యులు శ్రీ సిటీకి రావడం జరిగింది. టోరే అనే జపనీస్ ఇండస్ట్రీ ఇనాగరేషన్కి వచ్చారు. అప్పుడు ఈ బిల్డింగ్లోనే ఆయన కలిసి అందరూ జపనీస్ వాళ్ళతో మాట్లాడడం, ఇక్కడ ఉండే ఇండస్ట్రీ ఇండస్ట్రీలు అందరినీ ఉద్దేశించి మాట్లాడడం ఇంకా చెవులో మార్మవుతుంది. ఆయన ఆ రోజు చెప్పారు, మనం త్వరలో రవి మనం ఒక డెలిగేషన్ని మనం జపాన్కి తీసుకుపోవాలి, జపాన్లో పోయి మన రాష్ట్రాన్ని జపనీస్కి ఇంకా ఎక్కువ ప్రమోట్ చేసి జపనీస్ కంపెనీని తీసుకురావాలి. తర్వాత కరోనా రావడం, ఇటువంటి డెలిగేషన్స్ పోయేదానికి అవకాశం లేకుండా పోవడం, తర్వాత కరోనా కూడా మమ్మల్ని చాలా దగ్గరగా తీసుకుని వచ్చింది. కరోనా పీరియడ్లో కూడా లాక్డౌన్లు పెట్టేసి మన ఉద్యోగులు ట్రావెల్ కూడా కొద్దిగా సమస్యలు వచ్చినప్పుడు ఆయన నెల్లూరు నుంచి మన నెల్లూరు చెన్నై బార్డర్ దగ్గర ఉండే పన్నంగాడన్ ఏరియాకి వచ్చి లోకల్ ఎమ్మెల్యే గారు సంజయ్ గారితో కలిసి అప్పట్లో ఉన్న ఎస్పీ గారు వీళ్ళతో కలిసి దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది, ఇండస్ట్రీస్కి ఇబ్బంది లేకుండా ఒక పక్క ఈ కరోనాని కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ ఇండస్ట్రీ కూడా జరగాలని చాలా అంటే కన్సర్న్గా అందరితో మాట్లాడి ఇండస్ట్రీస్ శ్రీ సిటీ ఈజ్ ఎ ప్లేస్ కరోనా టైంలో కూడా ఒక 3-4 రోజులు తప్పనిచ్చి మీకు అన్ని రోజుల్లో ఇండస్ట్రీస్ ముఖ్యంగా అప్పట్లో ఎసెన్షియల్ ఇండస్ట్రీస్ అనేటివి అంటే ఈ మన పీపీఈ కిట్స్ కావచ్చు, మందులు తయారు చేసే కంపెనీలు రెండు కూడా వెంటనే ప్రొడక్షన్ తెచ్చి దేశంలోనే మనం ఒక ఉత్తమ పారిశ్రామిక కరోనాని ఎదుర్కోవడంలో తెలపడం జరిగింది. మన శ్రీ సిటీలో విఆర్ అనే ఇండస్ట్రీ ఆక్సిజన్ ట్యాంకులు తయారు చేసి హాస్పిటల్కి ఇస్తుందని తెలిసి ఆ కంపెనీ విజిట్ పీక్ ఆఫ్ కరోనాలో ఆయన ఆ కంపెనీని వచ్చి విజిట్ చేసి ఆ కంపెనీ మేనేజ్మెంట్ని ఎంకరేజ్ చేస్తూ మిగతా అందరూ ఇండస్ట్రీస్ని కలిసి ఒక వాళ్ళకి అందరికీ నేనున్నాను మీ వెనక, మీరు జాగ్రత్తగా చేసుకోండి, మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నారన్నట్టు ఒక మెసేజ్ ఇచ్చిపోయారు. ఆ తర్వాత కూడా మళ్ళీ ఈ మా పాలన మీ సూచన అనే కార్యక్రమంలో కూడా నేను తాడేపల్లిలో ఆయన్ని కలవడం జరిగింది. అదే కాకుండా ఆ కుటుంబంతో కూడా నాకు చాలామంది ఆ కుటుంబంలోని మెంబర్స్ నాకు పర్సనల్ ఫ్రెండ్స్గా కూడా ఉన్నారు. మేము కలిసిన గౌతమ్ రెడ్డి గారి గురించి చాలా అంటే అందరం గొప్పగా మాట్లాడుకునే వ్యక్తి. ఆయన చివరి వరకు కూడా మా రాష్ట్రానికి అభివృద్ధి చేయాలని, ఇండస్ట్రీస్ తీసుకురావాలని ఒక ఇండస్ట్రియల్ డెలిగేషన్ దుబాయ్ ఎక్స్పోలో మన ఇండియా పెవిలియన్లో మన ఆంధ్రప్రదేశ్ దీనికి లాస్ట్ వీక్ పెద్ద డెలిగేషన్ పోయింది. దాంట్లో నేను కూడా పోవాల్సిన వాడిని, చివరి నిమిషంలో కొన్ని పర్సనల్ కార్యక్రమాల వల్ల నేను పోలేకపోయాను. చాలా బాధగా ఉంది నాకు. అంటే ఆయన్ని దగ్గరగా చూసుకునే అవకాశం ఉన్నప్పటికీ లాస్ట్ వీక్ నేను చూసుకో కలవలేకపోయాను. ఇప్పుడు ఈరోజు ఆయన మన మధ్యలో లేరు. ఇది అందరికీ చాలా తీరని లోటు, ముఖ్యంగా ఇండస్ట్రీ పరంగా ఉండే మా ఇండస్ట్రీ కమ్యూనిటీకి, శ్రీ సిటీ ఇండస్ట్రీస్ వాళ్ళకి, నెల్లూరు జిల్లా వాసిగా, చిత్తూరు జిల్లా మాకు ఇన్ఛార్జ్ మంత్రిగా దీన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాము. ఇక్కడ ఉండే శ్రీ సిటీలో ఉండే 200 పైచిలకు కంపెనీల తరఫున, ఇక్కడ పనిచేసే 55,000 మంది ఉద్యోగుల తరఫున కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ
శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం.